हेलो फ्रेंड्स इप्पुडु मनमु ओक ईस्ट फेसिंग हाउस प्लान चूडबोतुन्नामु फ्लाट एरिया वच्चेसी 183 स्क्वेर यार्ड्स स्लाब एरिया 1430 स्क्वेर फीट इदी ईस्ट फेसिंग प्लान अंडी इप्पुडु मनम कार पार्किंग साइज वच्चेसी 15 फीट 4.5 इंचेस इंटू 17 फीट उंटुंदी दींट्लो मनम बोरु संपु ఈ రెండు మనకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ముందు స్టేర్ కేస్ చూడొచ్చు మీరు. మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి మనం ఎంటర్ అయితే హాల్ వస్తుంది. హాల్ సైజెస్ 11 ఫీట్స్ 1.5 ఇంచెస్ ఇంటూ 16 ఫీట్స్ ఉంటుంది. ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మంచి స్పేసియస్గా ఉంటుంది. ఈ పక్కనే డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. ఈ డైనింగ్ హాల్ సైజెస్ 11 ఫీట్స్ 10.5 ఇంచెస్ ఇంటూ 11 ఫీట్స్ 4.5 ఇంచెస్ ఈ సైజు ప్లస్ దీని పక్కనే అనుకొని ఓపెన్ కిచెన్ ఉంటుంది. సో ఈ హాలు డైనింగ్ హాలు ఓపెన్ కిచెన్ ఇదంతా ఒక పెద్ద మనకు స్పేసియస్గా ఉంటుంది కాబట్టి మంచి ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. దీని డైనింగ్ హాల్ కూడా బాగా ఓపెన్గా ఉంది. ప్లస్ కిచెన్ సైజ్ వచ్చేసి 7 ఫీట్స్ 7.5 ఇంచెస్ ఇంటూ 11 ఫీట్స్ 9 ఇంచెస్. దీని పక్కనే పూజ గది సైజ్ వచ్చేసి 3 ఫీట్స్ 6.5 ఇంచెస్ ఇంటూ 5 ఫీట్స్. ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు టాయిలెట్స్ వచ్చేసి 7 ఫీట్స్ 6.5 ఇంచెస్ ఇంటూ 4 ఫీట్స్ 3 ఇంచెస్. ఇది కామన్ టాయిలెట్స్ అండి. ఇది మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళినట్లయితే దీని సైజెస్ 11 ఫీట్స్ 6 ఇంచెస్ ఇంటూ 14 ఫీట్స్ 3 ఇంచెస్. దీనికి మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది. దానికి 8 ఫీట్స్ ఇంటూ 4 ఫీట్ 6.5 ఇంచెస్. పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ 11 ఫీట్స్ 1.5 ఇంచెస్ ఇంటూ 13 ఫీట్ 3 ఇంచెస్. దీనికి మనకు కామన్ అంటే ఐ మీన్ చిల్డ్రన్ బెడ్రూమ్కి టాయిలెట్ లేదు. ఇక్కడ మాత్రం కామన్ టాయిలెట్స్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్కి మంచి స్పేసియస్గా ఉండే టాయిలెట్స్ ఉంది. మనకు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 ఫీట్స్, రైట్ సైడ్ 3 ఫీట్స్ గల్లీ ఉంది, బ్యాక్ సైడ్ 2 ఫీట్స్ ఉంది. ఇప్పుడు మనం లైవ్గా వాక్ త్రూ డైరెక్ట్ హౌస్ విజిట్ చేద్దాం. వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్. ఇప్పుడు మీరు చూస్తోంది 183 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్, డబల్ బెడ్రూమ్ ఇది. ఈస్ట్ ఫేస్ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది. ఇది రాంపల్లి మున్సిపాలిటీలో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది హౌస్. వచ్చేసి నియర్ బై ఇన్ఫోసిస్ ఉంటుంది. హైవే వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది, మెయిన్ హైవే వచ్చి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇది ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు, అన్నీ సీసీ రోడ్లు, బ్లాక్టాప్ రోడ్లు, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం హౌసెస్ అన్నీ చూడండి ఒకసారి. ఈ హౌసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎన్ని ఈస్ట్ ఫేసులు, ఇందులో కొన్ని అమ్మేశాం, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇళ్ళన్నీ. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మాది క్వాలిటీ కన్స్ట్రక్షన్స్, జెన్యున్ ప్రాపర్టీస్, లీగల్ ప్రాపర్టీస్, 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్ మా ప్రత్యేకత. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. దీన్ని వెడల్పు 30, ఈ వెడల్పు వచ్చేసి 30, పొడవు 55, 30x55 సైజు గల ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. 183 స్క్వేర్ యార్డ్స్, మొత్తం ఒక 1500 SFT దాకా వస్తుంది. ఇది ఇది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. పక్కనే సంపు, పక్కన ఒక 3 అడుగులు గల్లీ ఇచ్చాము.
చక్కటి క్వాలిటీ టైల్స్ వేసాము, అంతా క్వాలిటీ మెయింటైన్ చేసాము 100%. ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. ఈ ప్రహరీ గోడకున్న మన స్టెప్స్కి మధ్యలో గల్లీ ఇచ్చాము. ఈ ఎలివేషన్కి మధ్యలో ఒక గల్లీలాగా ఇచ్చాము. వాస్తు ప్రకారం కరెక్ట్గా ఉండాలని ఈ స్టెప్స్ కింద మనం వాష్ ఏరియా, ఈ కిచెన్లో నుంచి ఈస్ట్కు డోర్ ఇచ్చాము బయటికి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్తో చేయించాము. ఇది మనం చూస్తోంది హాలు. హాలు పొడవు 17, వెడల్పు 11. ఈ హాల్ పొడవు వచ్చేసి 17, వెడల్పు 11 సైజ్ ఉంటుంది. టీవీ ఏరియా, ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఫినిషింగ్ వర్క్లో ఉంది. ఇది ఫినిషింగ్ స్టేజ్లో. ఇవన్నీ యూపీవీసీ విండోస్ ఇచ్చాము వీటికి. ఈ హాల్లో నుంచి మనం డైనింగ్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్తున్నాము. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ కూడా మనం పెద్ద సైజులో ఇచ్చాము. డైనింగ్ హాల్ చాలా స్పేసియస్గా, డైనింగ్ హాల్లో కూడా చక్కటి టైల్స్ కూడా వేసాము కింద మనం. ఈ డైనింగ్ హాల్లో లెఫ్ట్ సైడ్న ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఓపెన్ కిచెన్ మాది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. కింద గ్రానైట్స్ వేసాము కిచెన్లో చూడండి. టైల్స్ బ్లాక్ టైల్స్ వేసాము. మళ్ళీ బయటికి వెళ్ళడానికి, కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఈస్ట్ డోరు. కిచెన్లో నుంచి మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము వెనక్కి. ఈ డైనింగ్లో నుంచి ఇదంతా హాలు. హాల్లో బయటికి డోర్ అన్నమాట. ఇదంతా హాలు. మళ్ళీ ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్తున్నాము లోపలికి. ఈ కిచెన్లో, ఈ డైనింగ్ హాల్లో నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్ ఇచ్చాము. రైట్ సైడ్న కిడ్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇది కిడ్స్ బెడ్రూమ్. దీనికి కూడా మొత్తం మనం యూపీవీసీ విండోస్ ఇచ్చాము. దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్ద సైజు. 14x13 ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. దీన్ని కూడా క్వాలిటీ టైల్స్ వేసాను. పైన మనకి డ్రెస్సింగ్ రూమ్. బయట వచ్చేసి ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చాము. డ్రెస్సింగ్ ఏరియా. లోపలికేమో కామన్ టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్. బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. బయటకు వస్తే మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ కామన్ టాయిలెట్. కొంచెం ముందుకు వస్తే ఇదంతా డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా పక్కన ఓపెన్ కిచెన్, పక్కన పూజా గది, మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇదంతా హాల్. హాల్లోంచి బయటకు వెళ్దాం. ఇది మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. దీని కాస్ట్ వచ్చి 68 లక్షలు చెప్తున్నాము. ఇది ఫైనల్ ప్రైస్, నెగోషియబుల్ ఉండదు. ఇది లాంచింగ్ ఆఫర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.